ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రార్థన ఛానల్ ద్వారా మీతో కలిసి వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని సర్వశక్తుడైన దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. కనుక మనందరం కూడా వాక్యాన్ని నేర్చుకుంటున్నాము, వాక్యాన్ని వింటున్నాము, వాక్యానుసారంగా జీవిస్తున్నామని తెలుస్తున్నాను. వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు మనకి ఈ యొక్క అవకాశం ఇవ్వబడింది. కనుక అందరూ వాక్యానుసారంగా జీవించండి. ఇంత కాదు కానీ విన్న వాక్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకొని దాని ప్రకారం నడుస్తూ మనం ఉండాలని సమయం తెలియజేస్తాం. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత సమా చేయబడతాడు, తిరిగి లేవాలి. సమా చేసిన తర్వాత తిరిగి లేవకపోయినట్లయితే దానివల్ల ఎంత ఉపయోగం లేదని మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ సమయంలో ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలని ఆలోచించిస్తున్నాను. అదేంటంటే మనందరం కూడా ఒక పరదేశం అనే ఒక గొప్ప హెడ్డింగ్ని టైటిల్ని మీ అందరికీ నేను చెప్పాలని ఆలోచించిస్తున్నాను. పరదేశం అంటే పాతాళము, పాతాళములో పరదేశ భాగం ఒకటి, ఇంకోటి ఏమో యాతన స్థలము. ఈ రెండు కూడా పాతాళంలో ఉన్నాయని మీ అందరికీ నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. పాతాళం అనే దానిలో ఓ పాతాళం అది భూమి కింద ఉంది. ఆ పాతాళంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒక భాగమేమో మరి యాతన స్థలము, ఒక భాగమేమో పరదేశం అంటారు. ఈ పరదేశం మధ్యలో రెండింటికి మధ్యలో ఒక మహాగాధము దేవుడు ఇచ్చాడని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ ఇటు వాళ్ళు అటు వెళ్ళకోకుండా, ఇక్కడ వాళ్ళు అటు వెళ్ళకోకుండా, అక్కడ వాళ్ళు ఇక్కడే రాకుండా దేవుడు ఇటువంటి గొప్ప మరి పరిస్థితిని కల్పించాడని మేము తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారికి ఇంకా పరిపూర్ణత రాలేదు. పాతాళంలో ఉన్నారు కానీ, పరదేశంలో ఉన్నారు కానీ వారికి ఇంకా పూర్తి పరిపూర్ణత రాలా. ఎందుకంటే మనం ఆలోచన చేస్తే వాళ్ళకి ఇంకా యేసు ప్రభు తెలియదు. వాళ్ళకి యేసు వారికి లేదు కనుక వాళ్ళు పరిపూర్ణులు అవ్వలేదు ఇంకా. అందువల్ల పాతాళం ఉన్న వాళ్ళు పరిపూర్ణులు అవ్వలేదు కనుక పూర్ణులే కనుక వారికి అన్నీ తెలిసిపోతాయండి. ఎందుకంటే నా బంధువు, ఈ నా మిత్రుడు, ఈ నా భార్య, ఈ నా పిల్ల, ఈ మా అన్నదమ్ములు అనేది వాళ్ళకి తెలుస్తుంది. అదే పూర్ణతలో పరిపూర్ణతలోకి వెళ్తే ఏమీ తెలియదండి. ఒకే ఒకటి దేవుడు తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. కనుక ఈ సమయంలో మరి ఇప్పుడు ఇంకా వీళ్ళు పరిపూర్ణులు కాలేదు. పరిపూర్ణులు ఎప్పుడవుతారంటే యేసు ప్రభుని స్వరాశకుడుగా అంగీకరిస్తేనే. ఆ పాతాళంలో ఉన్నవారు కూడా యేసు ప్రభుని ఎప్పుడైతే స్వరాశకుడుగా అంగీకరిస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళు పరిపూర్ణ అవుతారు. వారికి ఈ ఇంకిత జ్ఞానం ఉండదని మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ సమయంలో మరి పాతాళంలో ఉన్న భాగాల గురించి తెలియజేయట్లేదు కానీ దాంట్లో ఉన్న ఒక విషయాన్ని గురించి మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ఏదో రాసిన పత్రిక వచ్చినా మాత్రం 7 వచనం అండి. ఆ వచనాన్ని చదువుకుందాం మనందరం కూడా. ఆ ప్రకారముగానే సుధుమ గొమెరను వాటి చుట్టూ ఉన్న పట్టణములను అవి ఎట్లా ఉన్నాయంటే వ్యభిచారము వ్యభిచారం చేస్తున్నారంట వాళ్ళు. పరశరీరాలను పరిశరీరాలను ఇచ్చాగ్ని దండముగా అనుభవించుచు దృష్టాంతముగా వాళ్ళంతా ఎట్లా ఉన్నారంటే పరశరీరాలను తీసుకుంటున్నారు. పరశరీరాలను తీసుకునే ఎవరంటే మనుషులు పరశరీరాలను తీసుకుంటాను అంటే ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, పరశరీరాన్ని ఆశిస్తాం, పరశరీరాల దగ్గరికి వెళతాం. పురుషుడు ఉన్నాడుకో బా ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు, పరశరీరాన్ని ఆశిస్తారు. కానీ వీరు ఏం చేస్తున్నారంటే పరశరీరంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది పరశరీరంలోకి వెళ్తారు. వాళ్ళ శరీరం కాదు అది, కానీ వాళ్ళకి సంబంధించింది. వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారంట వాళ్ళ శరీరంలోకి. ఇప్పుడు అదే ఆది కాండంలో మనం చూసినప్పుడు సర్పం యొక్క దేహంలోకి ప్రవేశించింది ఎవరైనా మనం ఆలోచన చేస్తే దుష్టుడు, అపవాది. సర్పం దేహంలో ప్రవేశించి సర్పాన్ని పక్కన నెట్టేసి, సర్పంలో ఉన్న ప్రాణాన్ని పక్కన నెట్టేసి, ఆత్మను పక్కన నెట్టేసి ఆయన వెళ్ళి చేరాడు. దాంట్లో చేరి తన యొక్క మరి స్థితిని చూపించి ఆ స్త్రీని వశం చేసుకున్నట్లుగా, ఆ స్త్రీ తన మాట వినేట్టు చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. అంటే శరీరాన్ని వాళ్ళు ఆక్రమించారు. అట్లాగే ఇక్కడ చాలామంది కూడా అట్లాగే చేస్తూ ఉంటారండి. యోధాపత్రిక రాసిన విషయం ఏంటంటే అక్కడ దూతలు ఉన్నారు, దేవుడి దూతలు. వాళ్ళందరూ ఏం చేశారంటే పరశరీరాలను కామించి మోహించి వీరు పాడైపోయారు. ఆ ప్రకారముగానే అట్లాగే సుధుమ గుమరలు వారి చుట్టుపక్కల ఉన్న పట్టణమును వీరి వల్ల అంటే వీరు ఎట్ట చేశారు, వాళ్ళు అట్ట చేస్తున్నారంట. చూడండి వ్యభిచారం చేస్తున్నారు. పరశరీరానులుగా నిత్య అగ్నికి అనుభవించచ్చు వీళ్ళు దృష్టాంతంగా ఉన్నారంట. వీళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారంటే వీళ్ళందరూ మనం చూసినప్పుడు అంటే అర్థమైందంటే పరశరీరాలు ఆశించకూడదు అనేది ఒక అద్భుతమైన దేవుడి యొక్క మర్మము. నీ శరీరాన్ని వాక్ర అనుభవించు, నీ శరీరాన్ని నువ్వు తీసుకో, నీకు శరీరం. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయము, సాటి అయిన దేహాన్ని ఇస్తానని చెప్పాడు. అంటే ఒక శరీరాన్ని దేవుడిచ్చాడు, అందుకే రెండు శరీరాలు అవ్వకూడదు అంటాడు ఆయన. ఎందుకంటే ఒక రెండు శరీరాలు ఉన్నాయి అనుకో,
భార్యతో ఒకటి భర్తతో ఒకటి శరీరం అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కామంతో కళ్ళు మూసుకుపోయి ఈ భర్త ఏమో స్త్రీల వైపు తిరుగుతాడు, ఈ భార్య మొత్తం పురుషుల వైపు తిరుగుద్ది. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే ఇద్దరు ఒకటిగా ఉండండి, ఇద్దరు ఏకమై ఉండండి, ఇద్దరు కలిసి ఉండండి, ఇద్దరు అడిగిళ్ళకు కలిసి వెళ్ళని అంటాడు. ఎందుకంటే కలిసి వెళ్ళకపోతే సమస్యలు వస్తాయని. కనుక వీరు దాన్ని మీరారు కనుక అపవాది ఆక్రమించింది. అవునాయి, లేకపోతే వచ్చేది కాదు. అదే ఇద్దరు కలిసి వెళ్తే అపవాది ఆమె జోలికి వచ్చేవాడు కాదు. పురుషుడు ఉన్నప్పుడు ఎవడో కూడా ఒక స్త్రీని తన భార్యను కన్నెత్తి కూడా చూడండి. పురుషుడు పక్కన ఉంటే, భర్త పక్కన ఉంటే ఏ పురుషుడు కూడా కన్నెత్తి కూడా చూడండి భార్య అతని యొక్క భార్య అంక. పురుషుడు లేకపోతే చూడండి ఎన్ని కళ్ళు పడతాయి వాటి మీద. కనుక నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే పరస్త్రీల వైపు, పరపురుషుల వైపు, పర సంబంధమైన వాడి వైపు, పరదేహాల వైపు చూసే వాళ్ళందరూ కూడా ఎక్కడుంటారంటే పాతాళములో ఉంటారని మీ సభలో మీకు తెలియజేస్తున్నాను. తస్మాత్ జాగ్రత్త. కనుక ఇంకొక వచనాన్ని కూడా మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాను. ఇక్కడ కట్టిక చీకటి బిలములో ఉన్నారని మీకు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. పేదలు రాసిన 2వ పత్రికలో 2వ 4వ వచనాన్ని ఈ సమయంలో మీ అందరికీ తెలియజేస్తానండి. దేవదూతలు పాపం చేసినప్పుడు, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకంలో అందలి చీకటి కట్టిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు చూసా. తీర్పుడు కావలి అంత వెళ్ళు పెట్టి వాళ్ళ తీర్పులు ఉంచాడని మనం ఆలోచన చేస్తున్నాం. కనుక ఇక్కడ దేవుడు తన దూతలను పాపం చేసినా కూడా, అంటే దూతలు పాపం చేస్తే అని అంటారేమో, మళ్ళీ దూతం పాపం చేయకపోతే అపవాది ఎక్కడి నుంచి వచ్చాడు? భూమి మీద కట్టి వచ్చాడు. అతను దేవుడి దగ్గర ఉండేవాడు. దేవుడి దగ్గర ఉండేవాడు ఎవరు పాపం చేయరండి. పాపం చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే భూమి మీద ఉంటారు. ఇక్కడ కూడా ఒక దూత దేవదూతలు అంట చెడు పని చేసి దేవుడికి అవిధేయులై దేవుడి మార్గాన్ని విడిచి ఏం చేశారంటే వాళ్ళు పాపం చేశారంట. పాపం అంటే ఏంటని ఆలోచన చేస్తే పాపం అంటే దేవుడికి వ్యతిరేకత, పాపం అంటే దేవుడి మాట వినకపోవటం, పాపం అంటే దేవుడికి దూరం అవటం, పాపం అంటే దేవుడికి అసహ్యులుగా మారటం అనేది పాపం అండి. కానీ ఇది చేశారు వీళ్ళు. అందుకని వీళ్ళందరూ ఎక్కడికి పెట్టాడంటే పాతాళ లోకంలో ఉన్న కటిక చీకటి బిలములో వీరిని ఉంచినట్టుగా నేను ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. పాతాళ లోకంలో కట్టిక చీకటి పిల్లలు వీళ్ళు ఉంచారండి. కనుక మరి మనం ఆలోచన చేయాలి ఇది. ఎందుకంటే పాతాళములు ఏమున్నాయంటే కట్టిక చీకటి కలిగిన బిలాలు ఉన్నాయి అనేది కూడా మీ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. పాతాళములో మరి పరదేశి, తర్వాత యాతన స్థలము, తర్వాత మధ్యలో అగాధం ఉంది, తర్వాత ఇప్పుడు ఏమున్నాయంటే బిలాలు ఉన్నాయి. పాతాళములో బిలాలు ఉన్నాయి, పాతాళములో చీకటి బిలాలు ఉన్నాయని కూడా మీ సభలో మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ విషయం మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అర్థం కావాలని కోరుకుంటున్నాను. కనుక ఇక్కడ మరి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. కనుక ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. లోకాసు వార్త 6వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామండి. అందరినీ స్వస్థపరచుండే. అంటే ఇప్పుడు ప్రభావం అనేది ఒకటి ఉందండి, ఆ ప్రభావమే మనుషులు ఏం చేస్తుంది అంటే స్వస్థపరుస్తుంది. ప్రభావము అది ఎక్కడుందండి? దేవుడు వద్ద ఉంది. ఇంకొక వచనానికి చదువుకుందాం. 16వ అధ్యాయము లోకాసు వార్త 19వ వచనం కూడా. లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్తువులను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు. లాజరును అను ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. వాడు కురిపుడుతో నిండి ధనవంతుని వాకిట వంట బాగిట పడి ఉన్నాడు. అతని బల్ల కింద పడు రొట్టె ముక్కలు ఆకలి తీర్చుకున్న కోరాను. అదే కాకుండా కుక్కలు వచ్చి అతని కురుపులను నాగాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడండి. అబ్రహాం ఎక్కడ ఉన్నాడని ఆలోచన చేస్తే పరదేశంలో ఉన్నాడు. పాతాళములో ఉన్న భాగమైన పరదేశంలో అబ్రహాం ఉన్నాడు. చదవండి. ఇంకా ధనవంతుడు కూడా చనిపోయాడు. అతను కూడా చనిపోయాడు. అతను పాతేశారు. అప్పుడు అతడు పాతాళములో ఉన్న భాగమైన యాతన స్థలములో, అంటే ఇప్పుడు ఏం జరుగుతుందండి? నేను ఎందుకు చెప్పాలని చూపించానండి ఈ విషయాన్ని. మరి ఇక్కడ 2 భాగాలు, పాతాళం అనేది ఒకటే, కానీ 2 భాగాలు చూపిస్తున్నాను నేను మీకు సమయంలో. 2 భాగాలు ఏంటంటే, ఒకటి ఆమె యాతన స్థలము, అతను ఎవడెళ్ళాడంటే ధనవంతుడు వెళ్ళాడు. పరదేశి విశ్రాంతి స్థలంలోకి ఎవరెళ్ళారంటే కురిపుంతు నిండినవాడైన అయోగ్యుడైన వ్యక్తి, దేవుడికి ఏ ఉపయోగపడిన వ్యక్తి లాజరు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఈ లాజరు ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము రమ్మను ఆనుకోవడానికి వెళ్ళాడంట. అబ్రహాం ఎక్కడ ఉన్నాడంటే పరదేశంలో ఉన్నాడు. అంటే అబ్రహాము పరదేశంలో ఉన్నాడు. అబ్రహాముకి దేవుడు పరదేశం ఇచ్చాడండి. పాతాళాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాము పాతాళాన్ని మెయింటైన్ చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు యాతన స్థలం కూడా ఆ చేతిలోనే ఉంది.
మధ్యలో అగాధం ఉంది కానీ ఇక్కడ వాళ్ళు ఆడకెళ్ళటం లేదు. కానీ దేవుడు పాతాళాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాం ఎటువంటి వాడో, ఎంత గొప్పవాడో, ఎంత నీతిమంతుడు, యథార్థవంతుడు. దేవుడు మాట ఎట్లా విన్నాడు? అబ్రహామా, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిని, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను చెప్పే పొట్టకి రా అన్నప్పుడు అన్ని వదిలేసి వచ్చేసాడు ఆయన. అనేక ఇబ్బందులు పడ్డాడు. 100 సంవత్సరాలకి నీ పిల్లలు కలుతారు, నీ పిల్లలు పడతాడు అని చెప్తే అన్నీ ఉడిగిపోయిన టైంలో కూడా నమ్మి విశ్వసించి నవ్వాడు. కానీ మళ్ళా సంతోషపడి తను దేవుడి మాటకు ఒప్పుకున్నాడండి. తర్వాత 100 సంవత్సరాలు పిల్లవాడు పుడితే పిల్లవాడిని ఎంత ప్రేమిస్తాడని దేవుడు అనుకుని, అనుమానంతో దేవుడికి అనుమానం రాదు కానీ ఇతన్ని అద్భుతమైన గొప్పవాడికి చేయాలని, ఇతన్ని శాశ్వతమైన ఒక దేశం లోకానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాడు దేవుడు. చూడండి, దేవుడు వ్యక్తికి శాశ్వతమైన గొప్ప బహుమానం ఇవ్వాలనుకుంటే అతన్ని చాలా పరిశీలిస్తాడంటే, శోధించి అప్పుడు అతనికి శాశ్వతమైన గొప్ప బహుమానాన్ని ఇస్తాడని అంటానికి అబ్రహాం జీవితం ఒక ఆదర్శము. చూడండి, అబ్రహాం దేవుడు ఎంత ఇచ్చించాలనుకున్నాడంటే శాశ్వతమైన గొప్పదైన ఒక లోకాన్ని దేవుడు అబ్రహాంకి ఇవ్వటానికి, పాతాళాన్ని ఇవ్వటానికి దేవుడు సంకల్పంతో అతను శోధించి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్లి పాతాళంలో పెట్టాడు. పాతాళంలో భాగమైన ఒక స్థలాన్ని ఇచ్చి, ఇది నేను వేరుకో, దీనిలో నీ ఉండు, నీకు వచ్చేవాళ్ళందరినీ దగ్గర పెట్టుకో, అందరినీ నీ రొమ్మున ఆనిపించుకో అని దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు లాజరు చనిపోయి అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి తీసుకెళ్ళబడిందంట. చూడండి, ఎంత గొప్ప విషయం. కనుక ఇక్కడ ఏం కనపడుతున్నాయి అని ఆలోచన చేస్తే పాతాళములో ఈ భాగాలన్నీ కనపడుతున్నాయండి. కనుక పాతాళములో అనేక భాగాలు ఉన్నాయని మీకు నేను తెలియజేస్తున్నాను. పాతాళం ఒక్కటే కానీ అనేక భాగాలను దేవుడు దానిలో ఉంచినట్టుగా మనం నీకు మీ అందరికి తెలియజేస్తున్నాను. కనుక ఇంకొక వచనాన్ని కూడా చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాను. ఎఫెసు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ పత్రిక రాస్తూ 4వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువు వాడిన విషయాన్ని మీకు, పౌలు వాడిన పదాన్ని మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. 4వ అధ్యాయం 8వ వచనం అండి, ఎఫెసు రాసిన పత్రిక. అందుచేత ఆయన ఆరోహమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుభవించిన ఇచ్చానని చెప్పబడి ఉన్నది. ఆరోహణం అంటే అర్థం ఏంటంటే ఆయన భూమి యొక్క క్రింద భాగములకు మొదట కూర్చబడింది. ఎందుకంటే భూమి క్రిందకు దిగినని కూర్చబడిందంట. చూసారండి, ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు చదివించారంటే ఇక్కడ భూమి క్రింద భాగానికి వెళ్ళాడని చెప్పబడింది. అందుకు పాతాళం ఎక్కడ ఉందంటే భూమి క్రింద భాగంలో, మరి భూమి పై భాగంలో, మరి మధ్యలో ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. భూమికి కింద ఉన్న ఇంకొక స్థలానికి మధ్యలో ఈ పాతాళం ఉన్నట్లుగా మీ అందరికీ నేను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. కనుక ఇది ఎక్కడ ఉందంటే మధ్యలో ఉందనేది మీకు తెలియజేయాలని ఈ వాక్యాన్ని మీకు చదివించానండి. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం. కనుక ఇక్కడ యేసు ప్రభు అంట పాతాళంలోకి వెళ్ళి ఏం చేశాడంటే, మనం ఆలోచన చేస్తే ఆయన మరి అక్కడ ఏం చేశాడంటే పాత చెరలో 4:8 వచనం అండి, యేసుక్రీస్తు పాతాళంలోకి వెళ్ళి క్రింది భాగాలకు దిగాడు. అంటే పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఒక దొంగతో చెప్పిన మాటని ఈ సభలో మీకు గుర్తు చేయాలని ఆలోచన చేస్తున్నా. ఆ దొంగతో ఏం చెప్పాడంటే, యేసు ప్రభు నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉంటావని చెప్పాడు. అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని యేసుప్రభు చెప్పడం వలన ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడని మనం ఆలోచన చేసుకోవచ్చు. లేఖనాలండి ఇవన్నీ కూడా దేవుడి సంకల్పము. ఏ సంకల్పం అంటే ఆలోచన చేస్తే పాతాళములు ఎవరున్నారని ఆలోచన చేస్తే పాతాళములు ఆత్మలు ఉన్నాయి. పాతాళములు చనిపోయిన వాళ్ళందరూ పాతాళంలోకి వెళ్ళి కూర్చున్నారు. మంచివాళ్ళు అవ్వచ్చు, చెడ్డవాళ్ళు అవ్వచ్చు, అందరు కూడా కూర్చున్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏం జరుగుతుందంటే మనం ఆలోచన చేసినప్పుడు ఆయన భూమిలో ఉన్నవారు కానీ, భూమి పైన ఉన్నవారు కానీ, పాతాళములో ఉన్న కానీ, మరి ఇంకెక్కడ ఉన్నవాళ్ళైనా అందరూ కూడా ఆయన ఎదుట మోకాళ్ళు వేయాలి. భూమి మీద ఉన్నవాళ్ళు అంటే మనుషులు బతికిన వాళ్ళు వేస్తారు. ఆ పరలోకంలోనేమో బతికిన వాళ్ళు ఉండరు కదా, దేవుడు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కడ ఉన్నారు చనిపోయిన వాళ్ళు? ఎక్కడ ఉన్నారంటే పాతాళములో ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు, వాళ్ళ ఆత్మ ఎక్కడ ఉన్నాయంటే పాతాళములో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఎన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నామండి. కనుక యేసు ప్రభు పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళము మరి కింద భాగాలు దిగినట్టు అర్థమైందండి. ఆయనకి అడగెళ్ళాలంటే దొంగతో చెప్పినట్లుగా ఒక దొంగ యేసు ప్రభుతో ఇద్దరు దొంగలు నేస్తారండి. సిలువ వేస్తే ఒక దొంగ అంటాడు, నువ్వు మంచి దేవుడు కుమారుడు అయితే, దేవుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కాపాడు అంటాడు. ఇంకొక దొంగ అంటాడు, ఆయన ఆల్రెడీ దొంగ యేసు ప్రభుని తిట్టినోడే, యేసు ప్రభు గురించి బ్యాడ్గా చెప్పినోడే, కానీ ఇప్పుడు మనసు మార్చుకుని ఇంకా కొంతమంది వచ్చి యేసుప్రభుని దండం పెడుతూ చూస్తూ ఏడుస్తూ ఉంటే అవన్నీ చూసి అతనికి మారుమనసు వచ్చిందనుకుంటా. అప్పుడు అంటాడు ఆయన, ఒరే మనము ఈ దొంగతనం చేసాం కనుక ఈ శిక్షకు మన పాత్రలమే, కానీ ఈయన ఏ నేరము చేయలేదని నేను విన్నాను. అందరూ చెప్పుకుంటున్నారు అతని గుణాలు, అతని యొక్క వ్యక్తిత్వం అంతా కూడా ఏ నేరము చేయని వాడిగా కనిపించాడు. కనుక ఒక విషయం ఏంటంటే అప్పుడు యేసుప్రభుతో అంటాడు అతను, ప్రభువా
నీ రాజ్యములతో వచ్చినప్పుడు నీ రాజ్యముతో నీ రాజ్యములోకి నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. రాజ్యం ఉందని గ్రహించిన అతను యేసుప్రభు రాజ్యంతో వస్తాడని గ్రహించిన ఆయన నిజంగా యేసుప్రభుని బాగా తెలుసుకున్నట్లుగా కనపడు. అందుకని యేసుప్రభు వెంటనే తనతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటాడు. అంటే పరదేశంలోకి యేసుప్రభు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు యేసుప్రభు పరదేశంలోకి? ఆలోచన చేస్తే పరదేశంలో ఎవరున్నారని ఆలోచన చేస్తే పరదేశంలో దేవుడి బిడ్డలు ఉన్నారు, పాతాళంలో యాతన పడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ స్పిరిట్లన్నీ ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉన్నాయి, పాతాళం ఉన్నాయి. అందుకని ఈ స్పిరిట్లకి, ఈ స్పిరిట్ల దగ్గరికి, ఆత్మ దగ్గరికి ఎవరు వెళ్తున్నారంటే ఆత్మ రక్షకుడైన యేసుప్రభు వెళ్తాడండి. వెళ్ళిపోయి అక్కడ నిలబడినప్పుడు వీళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే ఆ చనిపోయిన మొదటి మనుషుల దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా ఈ యేసు కోసమే, ఈ మెస్సే కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వచ్చిన అప్పుడు వచ్చి వాళ్ళందరూ కూడా ఎవరైతే యేసుని స్వరక్షకుడుగా, ఈయన దేవుడి కుమారుడుగా, ఈ మెస్సేగా భావించి వెంటనే కాళ్ళు మొక్కుతారో, నమ్ముతారో, విశ్వసిస్తారో వాళ్ళందరినీ ఆయన చేపలా చుట్టుకుని తన దేహంలో ఇమిడ్చుకుని ఆయన ఇంకొక చోట తీసుకెళ్తున్నాడండి. పాతాళాన్ని చెరను చెరగా కొనిపోయాడు. అక్కడ ఇక పాతాళం లేదు. ఇప్పుడు ఉన్న పాతాళము యేసుప్రభు చెప్పిన టైంలో, యేసుప్రభు మరణించిన తర్వాత పాతాళం లేదు. యేసుప్రభు మరణించిన పాతాళం తీసుకెళ్ళిపోతాడు ఆయన. యేసుప్రభు ఉపమానం చెప్పినప్పుడు పాతాళం ఉంది, కానీ ఆయన మరణించిన తర్వాత పాతాళంలోకి వెళ్ళిన తర్వాత మరి ఇక పాతాళం లేదు, శరణు శరగెత్తుకుపోతాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. కనుక ఈ సమయంలో మరి ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ధనవంతుడు ఈ దరిద్రరాజులు ఇద్దరు కూడా వేరువేరు ప్రాంతాలలో, వేరువేరు ప్రదేశాలలో ఒకడు సేఫ్టీగా ఒకడు కాలుతో ఉన్నారు. కనుక ఈ సమయంలో ఒక వచనాన్ని మీకు నేను చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే, ఎందుకని అంటే పాతాళంలో కింద భాగాల్లోంచి ఒక వ్యక్తిని సౌలు అనే రాజు రాజ్యం పోయిన తర్వాత, అన్ని పోయిన తర్వాత అతడు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి, కర్ణపిశాచి చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ వేస్తాడు, ప్రశ్న అడుగుతాడు. నాకు ఒక వ్యక్తి కావాలి, నువ్వు తీసుకురాగలవన్నప్పుడు తీసుకొస్తాను అంది. అప్పుడు అక్కడ వచనం మనం ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశ కాండము 18:10 అండి. తన కుమార్తెలైనను అగ్నిగుండములో దాటించి సకినము చెప్పుచు సోదిగాడైనను మేఘ సకినాలు చెప్పేవాళ్ళైనను వారైనను చిల్లంగి కలిగిన వారైనను మాంత్రికులైనను ఇంద్రజాలికులైనను కర్ణపిశాచి. చూసారా ఇక్కడ కర్ణపిశాచి, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే అగ్నిగుండంలోకి వెళ్తారు, పాతాళంలోకి వెళ్తారు. చదవండి. దేవుని యొద్ద, వీరు దయ్యముల యొద్ద విచారణ చేయచ్చు ఉండకుండా ఉండనివ్వకూడదు. వీటిని వీటిని చేయి ప్రతివాడును. చూసారా, ఈ చేసేవాళ్ళు అందరూ కూడా దేవుడికి అయిష్టలు అంటండి. కానీ ఈ ఈయన రాజు అయినప్పుడు వీళ్ళందరినీ దమనేశాడు. ఈ సౌలు రాజుగా మారినప్పుడు, దేవుడు అభిషేకించినప్పుడు వీళ్ళందరినీ తవరేసాడు. తవరేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కోసం ఎదుక్కుంటున్నాడు, ఎదుక్కుని మాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. మళ్ళా చదవమ్మా. ఆ జనములను ఉండవలెను నీవు అయితే. నేను ఇంకా అక్కడ విషయాన్ని నేను చెప్పేస్తానండి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇతను సిల్లంగి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, తన యొక్క కర్ణపిశాచి ద్వారా పిలుస్తుందంట. కానీ పిలిస్తే ఎవరు వస్తారంటే, ఎవరు రావాలంటే దెయ్యం రావాలి. కానీ ఎవడు వస్తున్నాడండి ఇక్కడ భూమిలోంచి, భూమి కింద నుంచి ఎవరు వస్తున్నారంటే మరి సమయాలు వస్తున్నాడంటండి. పైకి సమయాలు వస్తున్నాడు, పైకి సమయాలు వస్తుంటే ఈమె కర్ణపిశాచి పిలిచిన ఆమె పిశాచి రావాల్సింది పోయి ఈ సమయాలు వస్తున్నాడని అర్థం కాక కేకలేసింది. అక్కడ పెద్దగారిసి, అయ్యో నువ్వు ఎవరిని పిలవన్నావు, ఎవరు వచ్చారు చూడు, నువ్వేమో దెయ్యం, నేను నా మనిషిని పిలవాలని నేనుకుంటే ఆయన సమయాలు వస్తున్నాడని చెప్పి ఆమె కేకలేసి బొబ్బలేసి ఆ సమయాలు వస్తున్నాడని చెప్పింది ఆమెకి, ఇతనికి, సమయాలకి, ఈ రాజుకి. రాజు అయిపోయాడు కనుక మరి అతనికి ఈ మాట చెప్పినప్పుడు ఇతను సంతోషపడి మరి మనం ఆలోచన చేసుకోవచ్చు. అంటే అర్థమైందంటే భూమి కింద నుంచి వస్తున్నాడండి. అంటే ఆత్మలన్నీ ఎక్కడ ఉన్నాయని ఆలోచన చేస్తే భూమి కిందలో ఉన్నాయనేది, పాతాళంలో ఉన్నాయని అర్థం చేసుకో. సమయాలు వస్తున్నాడంటే పైకి, ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడంటే భూమి క్రింద భాగాల నుంచి పైకి వస్తున్నాడు. దీన్ని బట్టి పాతాళము క్రింద, పాతాళము లోపల అనేకమైన విషయాలు ఉన్నాయని మీ అందరూ తెలియజేయాలనే ఉద్దేశం దీన్ని నేను చెప్పానండి. కొరింథీ రాసిన 2వ పత్రికలో ఒక మాటను కూడా మీకు నేను ఈ సమయంలో తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. అంటే కొరింథీ రాసిన 2వ పత్రికలో ఒక విషయాన్ని ఏంటంటే, ఇప్పుడు మనం పాతాళం ఉంది కదా, యేసు ప్రభు శరణ సరిగా పట్టుకుపోయాడు కదా, పట్టుకుపోయి ఎక్కడ పెట్టాడు అనేది మీకు తెలియజేయాలని నేను ఆలోచన చేస్తున్నాను.
ఇతను పట్టుకుపోయి శరణు శరగా ఎక్కడ పెట్టాడంటే కొరింత రాసిన రెండో పత్రికలో 12:1 వచనమండి. 12:1 అతిశయమనుట నాకు పౌలు అంటున్నాడు ఈ మాటని, అతిశయపడవలసి వచ్చింది ప్రభు దర్శనము, ప్రభు దర్శనం గురించి, ప్రత్యక్షత గురించి చెప్పేదను. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదా. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశంలోనికి కొనిపోబడ్డాడు. అతడు శరీరంతో వెళ్ళాడా? శరీరం లేకుండా కొనిపోబడ్డాడా? అదే దేవుడికే తెలుసు అంట అది. ఇప్పుడు అర్థమైంది ఈ మాట మీకు. మనం ఆలోచన చేస్తే దీన్ని మనం ఏం ఆలోచన చేస్తే ఎవడో ఒక మనిషి అట్ట వెళ్ళాడో అనుకుంటాం, కానీ ఎవరో కాదండి వెళ్ళింది, అది యేసు ప్రభువే. 3వ ఆకాశానికి వెళ్ళినవాడు, 3వ ఆకాశం ఎక్కగలిగిన వాడు ఎవరంటే, ఆకాశంలో ప్రయాణం చేయగలిగినవాడు ఎవడంటే యేసు ఒక్కడే. ఈ భూమి మీద ఏ మానవుడు, ఇప్పుడు మనం ఏలియానో ఏలీషాలు చూసినప్పుడు వాళ్ళు కూడా ఆకాశంలో నుంచి మనం వెళ్తారు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో శరీరంతో వెళ్ళారో అనేది తెలియదు. కానీ ఇక్కడ వెళ్ళింది మాత్రం, పౌలు చూసింది మాత్రం ఎవరినంటే సర్వశక్తి గడిగిన యేసు ప్రభుని. ఆయన 3వ ఆకాశంలో ఎందుకు వెళ్ళాడంటే ఆ పరదేశిని 3వ ఆకాశం పెట్టడానికి వెళ్ళాడు. ఆయన పరదేశం చెరగా చెరగపోయిన ఆ పరదేశిని, ఆ యొక్క పాతాళాన్ని ఆయన ఎక్కడ పెడుతున్నాడంటే ఆయన మహాలో చేస్తే ఆయన 3వ ఆకాశాన్ని పెడతాడు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. 3వ ఆకాశంలోకి పరదేశంలోకి వెళ్ళాడా, కొనిపడ్డాడా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాడనేది మనం ఆలోచన చేస్తాం. ఈ సమయంలో ఇంకొక వచనాన్ని కూడా మీకు నేను తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. చదవండి అక్కడ కింద వచనాన్ని, ఇప్పుడు చదివిన తర్వాత 2వ వచనాన్ని. మూడవ ఆకాశంలోనికి కొనిపోబడేను, శరీరంతో వెళ్ళినా కొనిపోబడినా నేను ఎరుగను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుకోబడి సఖ్యం కానీ నేను విన్నాను అక్కడ ఆ మాటలు, మనుషులు పలకకూడదు, అందుకే నేను పలకట్లేదు. ఆ మనుషుడు శరీరంతో అది దేవుడికే తెలియను. చూసారా, గ్రహించారా? కనుక ఇక్కడ ఈ పరదేశంలోకి వెళ్ళింది, 3వ ఆకాశంలోకి వెళ్ళింది, పరదేశం తీసుకెళ్ళింది ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే పరదేశానికి వెళ్ళి పరదేశాన్ని 3వ ఆకాశంలో తీసుకెళ్ళాడు అంటానికి నేను మీకు ఉదాహరణ చెప్తున్నానండి. కనుక ప్రకటన గ్రంథంలో కూడా ఒక వచనాన్ని మీకు తెలియజేస్తాను. 2:7 చెవి కలిగిన వాడు ఆత్మ సంగతులు చెప్పుతున్న మాట వినుడుగాక. జయించేవాడికి దేవుని యొక్క పరదేశంలో ఉన్న, అంటే దేవుడి దగ్గర పరదేశం ఉందండి. ఆ పరదేశం ఎక్కడ ఉందంటే పాతాళంలో ఉంది. ఆ పరదేశం ఇప్పుడు ఎక్కడ ఉందంటే 3వ ఆకాశంలో ఉంది. కనుక అతనికి నేను జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. సంగమదూతకు ఇలాగు రాయమని మొదటివాడను. ఇలాగ రాయండి, ఎందుకంటే నేను తినిపిస్తాను. ఇప్పుడు నేను పాతాళము 3వ భాగంలో 3వ ఆకాశంలో ఉన్న పరదేశంలోకి మరి పిలిపించుకొని వారిని నేను ఏం చేస్తానంటే జీవవృక్ష ఫలాలు తినిపిస్తానని అద్భుతమైన దేవుడు మరి మనకి అర్థమవుతుందండి. ప్రకటన గ్రంథం రాయడం మాటను చూస్తే కనుక లోకాసువార్త 2వ అధ్యాయంలో ఒక విషయాన్ని కూడా మీ ముందుకు నేను తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాను. 2వ అధ్యాయం 1వచనం ఉంచండి. లోకాసువార్త 12:1 అంతలో ఒకడు వేల మంది జనులు చెప్పసాగాను. మీరు చీకట్లో మాట్లాడుకున్నదాన్ని వెలుగులో కనపడతాయండి, అందుకని చీకట్లో మాట్లాడుకోవద్దు ఏది కూడా. చెవిలో చెప్పుకున్న నిద్ర మీద చాటింపబడును. ఎఫెసీ రాసిన పత్రిక 4:8 కూడా చదవండి. ఆయన అంటే యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి
మనుషులకు అంటే మనుషుల కంటే అర్థం ఏంటి? ఇప్పుడు పాతాళంలో ఎవరున్నారు? మనుషులు ఉన్నారని అర్థం అనమాట. మనుషులు అంటే ఇంకా మా మనుషుల నుంచి మార్పు చేయబడలా. ఇప్పుడు అందుకని మార్పు చేయబడదు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ ధనవంతుడు అంటాడు, భూమి మీద నాకు ఐదుగురు సోదరులు ఉన్నారు, భూమి మీద నాకు ఐదుగురు సోదరులు ఉన్నారు, వాళ్ళకి వాక్యం వినిపిస్తే ఈ మాట చెప్తే వాళ్ళు ఇక్కడ రారు యాత్ర పడేస్తారానికి అని చెప్తాడు. అంటే ఇప్పుడు అర్థమైందంటే వీళ్ళు మనుషుల్లాగానే ప్రవర్తిస్తున్నారు, మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మరి అబ్రహాం అంటాడు, మీరు మా దగ్గర రాకుండా, మేము మీ దగ్గర రాకుండా మధ్యలో దేవుడు అగాధం పెట్టాడు. అంటే ఎవరైనా మంచి స్థానంలో ఉన్నవాళ్ళు అగ్నిలోకి వెళ్తారంటే వెళ్ళరు, అగ్నిలో వాళ్ళు ఎవరైనా మంచిలోకి వస్తారంటే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు ప్రయత్నం చేస్తారండి, అట్లా జరుగుతుంది. ఎందుకంటే మనుషుల యొక్క గుణాలు ఉన్నాయి కనుక, వాళ్ళకి ఇంకా మార్పు చేయబడలేదు కనుక, ఇంకా వాళ్ళు పూర్తిగా స్పిరిట్లుగా ఆత్మలుగా మారలేదు కనుక వీళ్ళకి ఆ గుణాలు ఉన్నాయని దేవుడు తెలిసి ఏం చేశాడంటే మనం ఆలోచించినప్పుడు అప్పుడు వెంటనే గ్రహించిన దేవుడు అబ్రహాము, మీ మనకి మధ్యలో అగాధం ఉంది కనుక నువ్వు కుదరదు, అవకాశం లేదు అని చెప్పి, అంటే అర్థమైందంటే మనిషికి ఏమున్నాయి, ఈ స్పిరిట్కి ఏముందంటే ఇంకా గుణాలు ఉన్నాయి, మానవ దేహం గుణాలు. అందుకని ఇక్కడ మానవులు అని రాయబడింది. మళ్ళీ ఇంకోసారి చదవమ్మా, ఏమి రాయబడింది? మనుషులు అనే పదం రాయబడింది ఇక్కడ. మనుషులకు ఈవులు ఇచ్చాడంట యేసు ప్రభు. శరణ శరగా కొనిపోయి అంటే కొని ఎక్కడ పోయాడంటే కొని మూడో ఆకాశంలోకి వెళ్ళాడు. వీళ్ళు తీసుకుని మధ్యాహ్నం మూడో ఆకాశంలోకి వెళ్ళి ఆ యొక్క పాతాలను అక్కడ పెట్టి, ఆ పరదేశాన్ని ఆడబెట్టి, మొత్తాన్ని ఆడబెట్టి ఆయన ఈవులను ఇచ్చాడని మనం అర్థమవుతుంది. అప్పుడు పాతాళంలో ఉన్న వాళ్ళందరూ, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అందరూ కూడా యేసు ప్రభుని మొక్కితే వీళ్ళందరికీ ఆయన పెట్టాల్సిన చోట పెడతాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. వాళ్ళందరూ మంచివాళ్ళు అయిపోయారు. ఇప్పుడు పాతాళంలో ఉన్న చెడ్డవాళ్ళు కూడా మంచివాళ్ళు అయిపోతారు. ఆయన మొక్కితే చాలండి, చెడ్డోళ్ళు కూడా మొక్కితే మంచోళ్ళు అయిపోతారు. కనుక పూర్వకాలం మొదటి నుంచి కూడా అందరూ ఎవరైతే చెడిపోయి ఉన్నారో, దేవుడికి అవిదేలే ఉన్నారో, యాత్ర పడుతున్నారో, వాళ్ళందరూ కూడా యేసుప్రభుని స్వరాష్ట్రకుడిగా అంగీకరిస్తే, ఈయన మెస్సయ్యని నమ్మితే వెంటనే వీళ్ళందరికీ మోక్షం వస్తుందని మీ అందరూ తెలియజేస్తున్నాను. గలతీ రాసిన పత్రిక ఒకే ఒక చిన్న చెబుదామండి, గలతీ 3:16. అతను సంతానం అనుకును, ఆయన అనేకుల గురించి, అంటే అనేకుల గురించి చెప్పలేదు ఆయన, కానీ సంతానం ఒకళ్ళ గురించి చెప్పడింది. సంతానం ఒక సంతానం అంటే ఒకళ్ళ గురించి చెప్పడిందండి. అట్లా యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఒక్కడికి వచ్చాడు, ఒకడే సంతానము. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని, పాతాలు ఎన్ని ఉన్నాయో, పాతాలు ఏముందో కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని మీ అందరూ తెలియజేస్తూ, ఇప్పటి వరకు వాక్యం విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీరందరూ ఆ విషయాన్ని అర్థం చేసుకుని సలహాలు ఇచ్చి మమ్మల్ని బలపరచాలని ప్రోత్సహించాలని వందనాలు తెలుస్తూ ఈ మాటలే ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.